హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి స్వాతి అండి. నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏం లేదండి, ఈరోజైతే ఇల్లు అంటే మండే రోజు అండి, ఇల్లు క్లీన్ చేసి బయట మొత్తం కడిగేసుకొని ఇలా లోపలికైతే వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసి ఇలా అయితే ఆలకేశానండి. ఇక్కడ చూసారా, ఈ ఫ్లోర్లో నేను కనీసం ఒక 4-5 సార్లు అయితే జారిపడ్డాను. ఫ్లోర్స్ చూసుకోవడానికి అందంగా ఉంటాయి, కానీ ఇలాంటివి మాత్రం అస్సలు వేసుకోకండి. మనం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. ఇంకా ఈ ఫ్లోర్ మీద హెయిర్ కానీ పడింది అనుకోండి, దాన్ని ఒకటొక్కటి ఏరుకొని తీసి పాడేసే వరకు మనశ్శాంతి అయితే ఉండదు. లోపల దూకుందామన్నా తలనొప్పి మాత్రం చాలా ఉంటుంది. నేను అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నేను అసలు ఇంట్లో ఒక్కసారి కూడా హెయిర్ అంటే దూగనండి, కాకపోతే హెయిర్ మాత్రం ఊడి పడుతూనే ఉంటుంది. మా చిన్నోడు ఒకటే మూలగడం వల్ల నా హెయిర్ ఫాల్ అలాగే ఎక్కువ అవుతుంది కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకంటూ మనము ఒక్క టైం అన్నా కేటాయించుకోవాలి కదండి. ఇంకా ఎప్పుడు ఇవేనా చేసి అసలు సింకులో గిన్నెలు తగ్గవు, వంట రూమ్లో సర్దడం తప్పదు, బయట గిన్నెలు బట్టలు ఇలా ఎప్పుడు ఇంట్లో పనులు చేసి నాకు బోరు కొట్టేస్తుంది. ఎప్పుడు ఇదే నా జీవితం. ఇంకా ఇంట్లో పనుల గురించి ఆలోచించి మైండ్ మొత్తం ఖరాబ్ అయ్యే విధంగా అయితే ఉంది. ఇంకా మనకు మనం కొంచెమన్నా టైం కేటాయించుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లో పనులు ఎప్పుడు 365 రోజులు 24x7 ఎప్పుడు ఇవే పనులు. మనకంటూ మనం కొంచెమైనా టైం కేటాయించుకొని మనకు నచ్చినవి చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉండడం అంటే పనులన్నీ విడిచిపెట్టి మన పనులు చూసుకోమని నేను చెప్పను, కానీ కాకపోతే టైము ఉన్న టైంలోనే ఎప్పుడు వాటికే కాకుండా మనకంటూ కొంచెం తింటూ టీవీ చూడడము, లేదంటే నచ్చినది చేసుకొని తినడము, లేకుంటే ఇంకా నాలాంటి టీవీ చాయ్ వాళ్ళు మాత్రం మన శాంతిగా ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా టీ తాగినా ఎంతో తృప్తి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి, ఫోటోగ్రఫీ అయినా పాటలైనా ముగ్గులైనా. కానీ అవి చేస్తే ఎక్కడ పారిపోతారో జనాలు అనే విధంగా అయితే భయం వేసి ఆగిపోతాను. ఇంకా ముగ్గులు అంటారా చాలా ఇష్టం. కాకపోతే సోమవారం, గురువారం, శనివారం ఖచ్చితంగా అయితే నా ఇంటి ముందు మాత్రం ఇవే ముగ్గులు ఉంటాయండి. ఇంతకుముందు అయితే పసుపు కుంకుమ అవన్నీ చాలా పెట్టేదాన్ని, బాగా డెకరేట్ చేసేదాన్ని. కాకపోతే నిన్న మనల్ని తెలిసిన విషయం ఏమిటంటే, అవి మనకు లక్ష్మీ స్వరూపాలు, వాటిని తొక్కరాదు. అందుకనే నా పిల్లలు ఇద్దరు ముగ్గుల దగ్గరనే పోయి పోటీ పడి మరీ ఇద్దరికిద్దరు దానిని కళ్ళతో రాకడం, లేదంటే చేతులతో తుడిపేయడం, లేదంటే వాటర్ తెచ్చి మీనపోయడం. ఇంకా నాకు ఇష్టంగా చేసుకొని అలా చూస్తే మనసు అంటే ఇంకా ఆ రోజంతా మనసులో ఉండదు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని ఓన్లీ ముగ్గులు మాత్రం పెట్టేస్తున్నాను. ఇంకా పొద్దున్నే ఇలా రాగి బిందెలో వాటర్ అయితే తాగుతానండి. ఇన్ని రోజులు అయితే వేడి వాటర్ అయితే తాగేదాన్ని, కాకపోతే ఇప్పుడు అంత టైం దొరకడం లేదు, అంత తీరిక అస్సలకే లేదు. ఇంకా అందుకని కొద్దిగా ఒక్క 10 నిమిషాలు నాకు నేను టైం ఇచ్చుకొని ఆ బిందెలో వాటర్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే తాగేస్తాను. ఇంకా ఇక్కడైతే నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తను 8:00కే షాప్కి అయితే వెళ్ళిపోతాడు, అంతలోపు నేనైతే టిఫిన్ కంప్లీట్ చేయాలి. ఇంకా పూజ నేను చేశాను అనుకోండి, మళ్ళీ హెయిర్ అంతా ఉప్పేయాలి. ఈ ఫ్లోర్కి చూసి భయం వేసి హెయిర్ ఎక్కడ పడితే అక్కడ ఊసిపోతుంది. మరి తింటప్పుడు నాకు హెయిర్ కనుక కనిపించింది అనుకోండి, మొత్తం నీళ్ళు వేసేసి తినబుద్ధి కాదు, మళ్ళీ చల్లాలంటే బాధ. అవన్నీ తిప్పలేందుకని మా ఆయనని ఎలాగోలో బ్రతమాలు వేసుకొని ఇంకా తననే అయితే ఇప్పుడైతే ఊకెందుకు చెప్పాలండి. ఆ పూజ మాత్రం నేను చెప్పినా చెప్పకున్నా తను స్నానం చేసిన వెంటనే పూజ ఒక్కటి తనే చేసేస్తున్నాడు. నేను చేద్దాం అనుకున్నా మళ్ళీ హెయిర్ ఉప్పేయాలి అంటే తలంటు పెట్టుకొని హెయిర్ మాత్రం ఎప్పుడు పూజ చేయరాదండి, అలా దేవునికి ఎక్కదంట.
ఇంకా నాకు తెలిసినవి మాత్రము ఒకవేళ పాటిద్దామా అనిపిస్తుంది, ఒకవేళ పాటించకుంటే మళ్ళీ ఏం జరుగుతుందన్న భయంతో నేనైతే ఖచ్చితంగా పాటిస్తాను. అందుకనే ఎక్కువ మ్యాక్సిమం అయితే ఏవి తెలుసుకోవాలని అంతగా ట్రై చేయను. ట్రై చేసినాక తెలిసి కూడా తెలిసి తెలియక చేస్తే తప్పు, కానీ తెలిసి కూడా చేసామనుకోండి తప్పే కదా అనే ఫీలింగ్ నాకు వస్తుంది. మళ్ళీ దేవుడు ఏం శిక్ష వేస్తాడో ఏం చేస్తాడో అనే భయం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే తెలుస్తుంది ఎప్పుడూ మాకైతే ఆయిల్ ఫుడ్స్ అనేదే ఇష్టము. ఇంకా నేను ఒకవేళ చేయనన్నా తను ఏమనకుండా బయటికి వెళ్ళి మంచిగా తినేస్తాడు. ఇంకా అక్కడ ఏ ఆయిల్స్ ఎలా కలుపుతారో ఎలా చేస్తారో అవన్నీ చూసి కూడా మళ్ళీ నేను చేయకుండా తనని బయటకు పంపించి అక్కడ తినిపించడం ఎందుకని. ఇంకా తనకు నచ్చినవి ఏవో చేస్తే ఇంట్లోనే మనమైతే కొంచెం ఆయిల్స్ గేల్స్ అన్ని చూసి వాడతాం, చూసి చేస్తాం. కాబట్టి మరి ఎక్కువ ఆయిల్ కాకుండా మంచిగా అంటే రోస్ట్గా చేస్తే ఆయిల్ ఎక్కువ పట్టుకోదండి. అలాగే అందులో అన్నీ వేస్తాను నేను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్, ఇంకా వామోయిల్ అన్నీ వేసేసి నేను చేస్తాను. కాబట్టి ఎంత లేదనుకున్నా బయట తినేదానికి ఇంట్లో తినేదానికి వేరైతే ఉంటుంది కదండి. ఇంకా అంతేనండి, కొంచెం నాకైతే హెల్త్ బాగాలేదు, బాగా ఫీవర్, జలుబు, ఇంకా అలాగే కోల్డ్ కూడా, కోల్డ్, దగ్గు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం బాగా అల్లం టీ పెట్టేసుకున్నానండి, వాటిని బుగ్గలు వచ్చే వరకు ఇలా చేస్తే చాలా అనిపిస్తుంది నాకైతే. అంతేనండి, వీడియో కనుక నచ్చితే ఇక్కడైతే టీవీ చూస్తూ చాయ్ ప్రశాంతంగా అయితే తాగుతున్నా, మైండ్లో ఉండే టెన్షన్స్ అన్నీ పోతాయి నాకు ఆలోచిస్తే. అంతేనండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.